ఈ ఏడాది చివరి నుంచే మెగా హీరోల సందడి ఉంటుందని అనుకుంటే వచ్చే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు చిరు, చరణ్, పవన్. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నప్పటికీ అనధికారికంగా సంక్రాంతికి షిఫ్ట్ అయినట్టుగా తెలుస్తోంది. కానీ ఇప్పటికే మెగాస్టార్ జనవరి 10న విశ్వంభరతో వస్తానని డేట్ లాక్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు విశ్వంభర పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉండటంతో అదే డేట్కి గేమ్ చేంజర్ను తీసుకొచ్చేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. మరి చరణ్ చిరు ప్లేస్లోకి వస్తే విశ్వంభర ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే రామ్ చరణ్ మెగాస్టార్ను టార్గెట్ చేస్తే ఇప్పుడు మెగాస్టార్ పవర్ స్టార్ డేట్ను టార్గెట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాలో ముందుగా హరిహర వీరమల్లు రిలీజ్ కానుంది. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ను రీస్టార్ట్ చేశారు పవన్. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగాన్ని మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఇదే డేట్కి విశ్వంభర రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇక్కడ చిరు, పవన్ ఇద్దరు బాక్సాఫీస్ బరిలో ఉంటున్నారని కాదు, అన్నయ్య వస్తున్నాడంటే ఖచ్చితంగా హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వచ్చే సమ్మర్లోనే ఈ సినిమా విడుదలకు ట్రై చేస్తున్నారు మేకర్స్. అయితే మార్చి 28న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా రిలీజ్కు కూడా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మార్చి 28న ఎవరెవరు వస్తారో చూడాలి.